దేశంలోని ఈ మూడు గణేశుడి ఆలయాలను దర్శిస్తే మీ కోరికలు 100% నెరవేరుతాయి. హిందువుల పవిత్ర పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. ఈరోజు దేశంలోని ప్రతి ఇంట్లోనూ ఆ విఘ్నాధిపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ గణేశుడి కృప ఉంటే అన్నీ విజయాలే వరిస్తాయనేది భక్తుల నమ్మకం. కాబట్టి ఏ శుభకార్యం ప్రారంభించినా తొలి పూజ విఘ్నేశ్వరుడితోనే ఆరంభిస్తారు. ఇదిలా ఉంటే భారతదేశంలోని మూడు ప్రసిద్ధ గణపతి ఆలయాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ ఆలయాన్ని సందర్శించి పూజిస్తే మీరు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. అలాంటి ఆలయ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. దేశంలోని ఈ మూడు ఆలయాలు ప్రత్యేకించి గణపతి దేవాలయాలుగా ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లి పూజలు చేసిన ఏ భక్తుడు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళడు. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తుని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భారతదేశంలోని ఈ మూడు దేవాలయాలు మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ప్రసిద్ధి చెందాయి. సిద్ధివినాయక దేవాలయం, ముంబైలోని శ్రీ సిద్ధివినాయక్ గణపతి మందిరం భారతదేశంలోని గణేష్ అత్యంత ప్రసిద్ధ ఆలయం. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గణపతి దేవాలయాలలో ఒకటి సిద్ధివినాయక దేవాలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన ఆలయ ట్రస్ట్లో ఒకటి. గణేష్ చతుర్థి సమయంలో తప్పక సందర్శించవలసిన దేవాలయం ఇది. ఖజ్రా గణేశ దేవాలయం, ఖజ్రాన్ గణేశ దేవాలయం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంది. ఈ ఆలయం వేలాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ఏడాది పొడవునా ఇక్కడకు భక్తులు పోటెత్తుతారు. వినాయక ఉత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వినాయకుని ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయి. మోతీ డుంగ్రి గణేష్ ఆలయం, గణేశుడు కొలువై ఉన్న మరో ఆలయం రాజస్థాన్లోని జైపూర్లో ఉంది. జైపూర్లోని మోతీ డుంగ్రి గణేష్ ఆలయం 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1761లో నిర్మించినట్లు చెబుతారు. కోటలు, కొండల మధ్య నిర్మించబడిన ఈ ఆలయం జైపూర్లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శివరాత్రి నాడు భక్తులు శివలింగాన్ని పూజిస్తారు. ఇది జైపూర్ సిటీకి 6 కిమీటర్ల దూరంలో ఉంది. మోతీ డుంగ్రి దేవాలయం దేశంలోనే అత్యంత అందమైన పురాతనమైన గణేశ దేవాలయం. ఇక్కడ గణపతి తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని బలంగా నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.